హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేస్తానండి అదేంటంటే మనకి ఇంకా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అది చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని రూపంలో మనం పూజిస్తాం కదండి అయితే కలసం పైన పెట్టే కొబ్బరికాయని అమ్మవారిగా ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా ఈజీగా అలాగే చూడటానికి కూడా అమ్మవారు కొబ్బరికాయలోనే ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా చెప్తాను అయితే ప్రతి వీడియోలో కూడా నేను లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ కోసం లాస్ట్లోనే కదండి అడుగుతాను ఫస్ట్ అడిగితే మీరు డిస్టర్బ్ అవుతారు కదా అని నేను లాస్ట్లోనే అడుగుతానండి అయితే ఈ వీడియోలో ముందు అడుగుతున్నానండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి లైక్ చేయడం వలన ఈ వీడియో మరి కొందరు చూడగలుగుతారు అలాగే నాకు కూడా బూస్టప్ గా ఉంటుందండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం వరలక్ష్మీదేవి వ్రతంలో ముఖ్యమైనది కలసమేనండి ఆ కలసంలోకి మనం అమ్మవారిని ఆహ్వానిస్తాము అయితే కలసం పైన పెట్టే కొబ్బరికాయనే అమ్మవారి ఫేస్ గా భావించి మనం అమ్మవారిని అందంగా అలంకరించుకుంటాం కదండి అందుకోసమే నేను ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి అంటే నేను ఇక్కడ రెండు అమ్మవారిని నేను తయారు చేసి చూపిస్తాను అందుకోసమే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఈ కొబ్బరికాయల పైన ఇలా పీచు ఉంటుంది కదండి ఈ పీచుని అయితే మొత్తం తీసేసుకోండి ఇలా తీయాలా వద్దా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు పర్లేదండి తీయొచ్చండి తీసి మనం అమ్మవారిని అందంగా అలంకరించుకోవడానికి స్తున్నాం కాబట్టి అందులో తప్పేమీ లేదు ఇక్కడ నేను ఒక చాక్ తీసుకొని ఇలా పీచ్ మొత్తం కూడా నేను తీసేస్తున్నానండి ఎందుకంటే మనం అమ్మవారిని అలంకరించేటప్పుడు ఈ పీచ్ అనేది అడ్డొస్తుందండి అందుకనే నేను ఇలా సాఫ్ట్గా చేసేసుకుంటున్నాను అయితే ఇక్కడ నేను ఒక కొబ్బరికాయకే చేస్తున్నానండి ఇంకో కొబ్బరికాయకి అయితే అంతలా చేయట్లేదు ఒక కొబ్బరికాయకి పీచ్ ఉన్నా పర్వాలేదు ఈ విధంగా నేను రెండు కొబ్బరికాయలను అయితే సిద్ధం చేసుకున్నానండి ఇప్పుడు మొదటి కొబ్బరికాయని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం బియ్యం పిండి అయితే తీసుకోవాలండి కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ బియ్యం పిండిలోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత చందనం పౌడర్ కూడా నేను ఇక్కడ వేస్తున్నా వేస్తున్నానండి మీరు వేయాలనుకుంటే వెయ్యండి లేకపోయినా పర్వాలేదు ఇంకా తర్వాత మంచి సువాసన కోసం నేను ఇక్కడ చపాతి పౌడర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా వాటర్తో కలిపేసుకొని ఒక చపాతి ముద్దలాగా తయారు చేసుకొని పెట్టుకోండి మరి అంత పలచగా కాకుండా టైట్గా కాకుండా చపాతి ముద్దలాగా చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడు ఈ ముద్ద అనేది ఇలా పసుపు ముద్దగా తయారైంది కదండి అయితే మీరు ఈ ప్లేస్లోనే అంటే బియ్యం పిండి ప్లేస్లోనే మీరు పసుపు వేసుకునే సరే తయారు చేసుకోవచ్చండి అయితే అంత ఎక్కువ పసుపు మనం యూస్ చేయలేము కాబట్టి అందుకని నేను ఇక్కడ బియ్యం పిండి అయితే తీసుకున్నాను మీరు బియ్యం పిండి తీసుకోవచ్చు లేదు బియ్యం పిండి ప్లేస్లో మీరు పసుపుతోనే అమ్మవారి ఫేస్ని పెట్టుకుంటామంటే మీరు పసుపుని కూడా వాడచ్చు ఇప్పుడు ఈ కొబ్బరికాయని ఒక చెంబు పైన పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను ఈ కొబ్బరికాయకి వాటర్ అప్లై చేస్తున్నానండి ఇలా ఒక సైడ్ నేను వాటర్ రాసుకుంటున్నాను ఇంకా మిగతా సైడ్ మీరు పసుపు రాసుకున్న పర్వాలేదండి అయితే నేను ఇక్కడ మీకు చూపించడం కోసం తయారు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను వాటర్ అప్లై చేస్తున్నాను మీరు పసుపు వాటర్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చండి ఇంకా మనం ముందు కలుపుకున్న పిండి ముద్ద ఉంది కదండి ఇది రౌండ్గా చేసి ఇలా కొబ్బరికాయ పైన అమ్మవారి ఫేస్ లాగా పెట్టుకోవాలండి మీకు ఇక్కడ వీడియో చూస్తే అర్థమవుతుంది అమ్మవారి ఫేసు ఎంత సైజులో కావాలో చూసుకొని అంత ముద్ద తీసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి ఇవి వచ్చేసి గోల్డెన్ లీవ్స్ అండి ఇవైతే నా దగ్గర ఉన్నాయి అందుకని వీటితోనే నేను అలంకరిస్తున్నాను మీ దగ్గర ఏ అలంకరణ వస్తువులు ఉంటే వాటితో అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చండి ఈ లీవ్స్ అన్ని కూడా నేను ఇలా రౌండ్గా పెట్టేసుకుంటున్నానండి అమ్మవారు ఫ్లవర్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అయితే వరలక్ష్మీదేవి వ్రతంలో పెట్టుకునే కలసం కోసం చాలామంది అడుగుతున్నారండి కలసం పెట్టుకోవడానికి ఆచారం ఉండాలా ఈ కలసం ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు తీయాలి అనేవన్నీ కూడా అడుగుతున్నారు అయితే ఈ కలసం ఎలా పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి అనేవన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో అయితే చేస్తానండి ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు యూజ్ అవుతుంది చూడండి నేనైతే ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు అమ్మవారిని అందంగా అలంకరి దాని కోసం అమ్మవారి కళ్ళు ముక్కు అన్నీ కూడా తీసుకున్నానండి ఇది వచ్చేసి ఒక సెట్ ఈ సెట్ లో మనకి అమ్మవారి కళ్ళు ముక్కు పెదాలు బొట్టు బిళ్ళలు రెండు ఇలా అన్నీ కూడా వస్తాయండి ఈ సెట్ ఒకటి వచ్చేసి వంద రూపాయలు పడుతుందండి అమ్మవారి స్పేరుగా బొట్టు బిల్లలు కూడా ఉన్నాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది ఈ బొట్టు బిళ్ళ ఒకటి వచ్చేసి ముప్పై రూపాయలు ఇవన్నీ కూడా స్టోన్స్ తోనే వస్తాయండి అయితే ఇవి నేను బయట షాప్లోనే తీసుకున్నానండి మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో తీసుకున్నానండి పూర్ణ మార్కెట్ దగ్గర గోల్డ్ కవరింగ్ షాపులు ఉంటాయి కదండి ఆ షాప్లోకి వెళితే ఒక నెక్లెస్ కోసం అని వెళ్తే ఈ సెట్ ఒకటి కనబడింది అండి పూజలో అమ్మవారిని అలంకరించుకోవడానికి ఉపయోగపడుతుంది అని తీసుకున్నాను ఒకవేళ మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే తీసుకోండి మరి మాకు ఎక్కడ దొరకలేదండి మరి మేము ఎలా అలంకరించుకోవాలని అంటే అది కూడా చెప్తానండి ముందుగా అయితే వీటిని ఎలా పెట్టాలో చూపిస్తాను వీటన్నింటికి కూడా బ్యాక్ సైడ్ డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుందండి దేనికైనా సరే అతికించేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం పిండి పెట్టాం కదా అందుకని డబుల్ ప్లాస్టర్ అవసరం లేదు మామూలుగా ప్లాస్టర్ తీసేసి ఈ కళ్ళు ముక్కు అన్నీ కూడా మామూలుగా ఈ పిండికి ప్రెస్ చేసేస్తే స్టిక్ అయిపోతాయండి ఇంకా ఓడవు నేను ముందుగా ఇలా కళ్ళు ముక్కు పెదాలు పెట్టుకున్నానండి తర్వాత మధ్యలో నేను ఇలా అమ్మవారి బొట్టు బిళ్ళైతే పెడుతున్నాను ఈ గోల్డెన్ లీవ్స్ మళ్ళీ ఇంకొకసారి రౌండ్గా పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకుంటే అమ్మవారు కమలం పువ్వులో ఉన్నట్టే అనిపిస్తుందండి అందుకని ఇంకోసారి డెకరేట్ చేస్తున్నానండి ఇంకా అంతేనండి అమ్మవారు అయితే రెడీ అయిపోయారు చాలా ఈజీగా ఎంతో అందంగా అమ్మవారు అయితే రెడీ అయిపోయారు చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో తామర పువ్వులో అమ్మవారు ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇంక తర్వాత ఇలా అమ్మవారిని అలంకరించుకున్నాం కదండి ఈ డెకరేషన్ వస్తువులు మీ దగ్గర లేకపోయినట్లయితే అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను దానికోసం ఇంకొక కొబ్బరికాయ తీసుకున్నానండి ఈ కొబ్బరికాయకి నేను పీచి లేకుండా చూసుకున్నాను ఎందుకంటే ఇది మొత్తం సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు ఈ కొబ్బరికాయకి కూడా మొత్తం వాటర్ అప్లై చేసేసుకోండి ఇప్పుడు పసుపు పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ ని ఇలా ఫిల్టర్తో మొత్తం అంతా కూడా కొబ్బరికాయ మొత్తం అంతా కూడా వేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే తడి పసుపు అయినా సరే రాయొచ్చండి మీరు ఎలా వేసుకున్నా పర్వాలేదు ఇలా కొబ్బరికాయ మొత్తానికి కూడా వేసేసుకోండి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా దానిపైన పసుపు ఉంటుంది కదండి ఒకసారి ఇలా కింద కొడితే ఎక్స్ట్రా పసుపు అంతా కూడా వచ్చేస్తుంది కొబ్బరికాయ అయితే రెడీగా ఉందండి ఇప్పుడు అమ్మవారిని ఎలా అందంగా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఒక పేపర్ తీసుకోండి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి అమ్మవారి బొట్లు ఉంటాయి కదండి ఆ బొట్లు మీకు ఏది వస్తే అది ఇలా పెన్నుతో ఒక సైడ్ వేసుకోండి వేసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా కట్ చేయండి అలా కట్ చేస్తే మనం సగం వేసిన బొట్టు రెండు వైపులా కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత చక్కగా వచ్చిందో మీకు ఏ బొట్టులు వస్తే అవి వేసుకోండి ఇప్పుడు ఈ పేపర్ని కొబ్బరికాయ పైన మధ్యలో పెట్టుకొని వాటర్తో మొత్తం అంతా కూడా తడి చేసుకోండి అంటే మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో ఆ ప్లేస్లో పసుపుని అంతటిని కూడా తడి చేసుకోండి ఎందుకంటే ఇది పొడి పసుపు కదా దీనిపైన నేరుగా కుంకుమ పెట్టేస్తే అంటుకోదు కొద్దిగా చేసుకున్నారు చేసుకున్నారనుకోండి మనం పెట్టిన కుంకుమ కరెక్ట్గా అంటుకుంటుంది ఈ పేపరు ఎక్కడ కూడా కదలకుండా కుంకుమ పెట్టేసుకోండి కదిలింది అనుకోండి బొట్ట అనేది సరిగ్గా రాదు ఇలా అంతా పెట్టేసుకున్నాక నెమ్మదిగా పేపర్ తీసేస్తే అమ్మవారికి నిండుదనం వచ్చే ఎంతో అందమైన బొట్టు వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో మీరు కావాలనుకుంటే ఇలా వదిలేసి ఈ కొబ్బరికాయని కలసం కింద పెట్టేసుకోవచ్చండి అయితే ఈ కొబ్బరికాయ ఇంకా స్తందంగా కనిపించడం కోసం నేను ఇక్కడ డెకరేట్ చేస్తున్నానండి దానికోసం నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూస్ ఉంటాయి కదండి అంటే మనం బ్లౌజెస్ పైనది స్టోన్స్ అవి స్టిక్ చేసుకుంటాం కదా ఆ గ్లూ అయితే తీసుకున్నాను ఈ బొట్టు చుట్టూ కూడా ఇలా ఒక లైన్ లాగా వేసేసుకోండి ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని స్టోన్స్ అయితే తీసుకున్నానండి వైట్ కలర్ లో ఉన్న స్టోన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ స్టోన్స్ ఈ బొట్టు చుట్టూ కూడా కూడా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మీ దగ్గర స్టోన్స్ ఉంటే పెట్టుకోండి లేకపోతే మీ దగ్గర ఏదైనా వైట్ బొట్టు ఉందనుకోండి ఆ బొట్టుని ఈ విధంగా ఈ కుంకుమ చుట్టూ కూడా వేసుకుంటే అది కూడా చూడటానికి చాలా బాగుంటుందండి నేను మొత్తం స్టోన్స్ పెట్టేసుకున్నానండి అది ఆరిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది ఆరంత వరకు వెయిట్ చేయండి ఆరలేనప్పుడు అంత వైట్గా కనిపిస్తుంది ఏం పర్వాలేదు ఆరిన తర్వాత ట్రాన్స్పరెంట్ అయిపోతుంది ఇంకా చుట్టూ కూడా నేను డెకరేట్ చేస్తున్నానండి ఇక్కడ కూడా నేను కొన్ని స్టోన్స్ అలాగే స్టోన్స్ చైన్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను ఇంక అంతేనండి డ్రై అయిపోయాక ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా ఇప్పుడు రెండు కొబ్బరికాయలు కూడా చూపిస్తాను చూడండి అమ్మవార్లు ఒకదానికి మించి ఇంకొకటి ఉన్నట్టుగా ఉంది కదండి చాలా బాగున్నారండి అమ్మవారు ఇలా పూజలో పెట్టుకున్నట్లయితే అమ్మవారు పూజలోనే ఉన్నట్టు అనిపిస్తుంది కలసం పైన ఈ కొబ్బరికాయను పెట్టేసుకొని ఈ కొబ్బరికాయ పైన పీచ్ ఉంది కదండి ఆ పీచ్ పైన బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసుకోండి ఇంకా అంతేనండి ఈ కొబ్బరికాయ రెండింటిలో ఏ అమ్మవారు నచ్చారో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్